सेन्नो मित्रस्यं वरुणः सेन्नो भवत्पर्यमा सेन्न इन्द्रो बृहस्पतिः सेन्नो विष्णुरुक्रमा ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागतम सुस्वागतम अंडी। श्रीरामुडु कोसल देशान्नि वदिली वनवासं निमित्तमै వెళ్ళిపోవటం తోటి వనాల వైపుగా వెళ్ళిపోవటం తోటి ఆ అయోధ్య నగరమంతా కూడా శోక సముద్రంలో నిండిపోయింది। సరే శ్రీరాముడు రథంపై సుమంత్రుడి యొక్క రథం మీద ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు। కోసల దేశపు పొలిమేరలు దాటిన తర్వాత దక్షిణం వైపుగా అరణ్యానికి వెళ్ళిపోతూ కోసల దేశపు పొలిమేరలు దాటిన తర్వాత రథంపై నుండి ఒకసారి వెనక్కి తిరిగి అయోధ్య నగరానికి ఒకసారి నమస్కారం చేసుకున్నాడు। కోసల రాజ్యానికి ఒకసారి నమస్కారం చేసుకున్నాడు। సరే అలా ముందుకు వెళ్ళిపోతూ వాళ్ళు గంగా నది తీరానికి చేరుకున్నారు। ఆ తీర ప్రాంతంలోనే ఆ రోజు రాత్రికి విశ్రమించాలి అని నిర్ణయించుకుని కుటీరాలవి ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు నివసించడానికి ఆ రోజు రాత్రి ఉండటానికి। సరే ఇలా ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఉండగా ఆ ప్రాంతం పేరు శృంగిభేరిపురము। ఆ ప్రాంతానికి రాజు గుహుడు నిషాద రాజు ఆయన గుహుడు। సరే ఈ గుహుడికి శ్రీరాముడన్న కోసల రాజ్యమన్న చాలా అభిమానం। ఈ శ్రీరాముడికి భక్తుడి లాంటి వాడు గుహుడు। అయితే ఈ శ్రీరాముడే స్వయంగా తన రాజ్యానికి వచ్చాడని తన రాజ్యంలో విడిది చేసి ఉన్నాడని తెలిసి చాలా సంతోషించి పరమానందపడిపోయాడు గుహుడు। పరమానందపడిపోయి తన మంత్రులతో తన పరివారంతో సహా శ్రీరాముడి కోసం రకరకాల రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అనేకం తీసుకొచ్చాడు। కొన్ని పిండి వంటలు చేయించాడు। రకరకాల అడవుల్లో లభించేటటువంటి రకరకాల తేనెలు దుంపలు రకరకాల ఆహార పదార్థాలు అవి ఇవి అని చెప్పడానికి అలవి కానటువంటి ఎన్నో అద్భుతమైన రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకువచ్చి శ్రీరాముడి దగ్గరికి గబగబా వచ్చి ఆయనకి నమస్కరించి తన్ను తాను పరిచయం చేసుకుని నేను మీకు సేవకుని నేను మీకు ఏం చేయాలో ఆజ్ఞ ఇవ్వండి మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అని ఎంతో వినయంగా పలికి అతిథి మర్యాదలన్నీ కూడా చేసి తాను తెచ్చిన ఆహార పదార్థాలన్నీ కూడా ముందు పెట్టాడు గుహుడు। శ్రీరాముడు ఈ గుహుడి యొక్క ఆదరాభిమానాలకి చాలా సంతోషించాడు। ఆయన సంతోషించి ఆహార పదార్థాల వంక ఒకసారి చూసి గుహుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు ఓ నిషాదరాజా నేను తాపస వృత్తిలో ఉండి వనవాస నిమిత్తమై వెళ్తూ ఉన్నాను కాబట్టి ఈ ఆహార పదార్థాలు ఏవి కూడా నాకు అవసరం లేదు। నా అశ్వాలకి రథం మీద ఇప్పటివరకు నేను ప్రయాణం చేసి వచ్చాను కదా ఆ అశ్వాలకి గ్రాసం మాత్రం నీ దగ్గర తీసుకుంటా అయినా నువ్వు నా మీద అపారమైనటువంటి అభిమానం చూపిస్తున్నావు కదా అదే నాకు గొప్ప అతిథి సత్కారం లాంటిది దాంతోనే నేను చాలా సంతృప్తి చెందాను అని చెప్పి ఆ ఆహార పదార్థాలు ఏవి కూడా ముట్టుకోలేదు శ్రీరామచంద్రమూర్తి కేవలం తమ గుర్రాలకి గ్రాసం మాత్రమే తీసుకున్నాడు శ్రీరాముడు। సరే ఆ రోజు రాత్రి కూడా తృణశయ్యపైనే సీతారాములు నిద్రించి ఉండగా గుహుడు లక్ష్మణుడు నిద్రపోకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారు సీతారాముల గురించి సుమంత్రుడు వీళ్ళంతా కూడా। గుహుడు మధ్యలో చెప్పాడు లక్ష్మణ మేమున్నాం కదా నేను ఈ ప్రాంతానికి రాజుని నా పరివారం అంతా ఉన్నారు శ్రీరాముడి భద్రతకి ఎటువంటి లోటు కూడా రాదు నువ్వు కూడా కాసేపు విశ్రమించు నేను చూసుకుంటా అని చెప్పి చెప్పినా కూడా లక్ష్మణుడు ఒక్కటే మాట అన్నాడు మా అన్నగారైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని తల్లితో సమానమైనటువంటి ఎంతో అపురూపంగా అంతఃపురంలో లోపల భాగంలో ఉండవలసినటువంటి ఆ సీతామాతని ఆ విధంగా కటిక నేలపై పడుకుని ఉండటం చూసిన ఈ కళ్ళకి నిద్ర ఎలా వస్తుంది నాకు నిద్ర రావట్లేదు అని చెప్పి వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఆ రోజు రాత్రంతా కూడా నిద్ర లేకుండానే జాగరణ చేశాడు లక్ష్మణుడు। సరే తెల్లవారింది తెల్లవారి నిద్ర లేవటంతోనే శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి గంగా నదిని దాటి వెళ్ళాలి మనం ఈ గంగా నది పెద్దగా ఉంది కాబట్టి ఏదైనా నావని ఏర్పాటు చేయించు అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు। లక్ష్మణుడు వచ్చి గుహుడికి విషయం చెప్పాడు। గుహుడు చక్కటి నావను ఒకదాన్ని బాగా అలంకరించి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు।
అలా తీసుకొచ్చి పెట్టిన తర్వాత శ్రీరాముడి దగ్గరికి వచ్చి మీరు అడిగినట్టుగా నావం తీసుకొచ్చాను అని చెప్పిన గురుణ్ణి చూసి నేను జటాధారి అయి జటలని ధరించి జుట్టుని జటలుగా చేసుకుని వనవాసం చేయాలి అని మా తండ్రి గారి ఆజ్ఞ అలా జటలుగా చేసుకోవడానికి గాను నాకు మర్రిపాలు కావాలి కాబట్టి మర్రిపాలు తెప్పించండి అని చెప్పి చెప్పడంతో గురుడు వెంటనే మర్రిపాలు తెప్పించాడు వెంటనే శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా తమ జుట్టుని జటలుగా చేసుకుని ఆ మర్రిపాల సహాయంతో జటాదారులే ఆ నావనెక్కారు తమ సామగ్రిని అంతటిని కూడా నావలో పెట్టుకున్నారు నావని ఎక్కబోతూ గుహుడు తీసుకొచ్చినటువంటి నావని ఎక్కబోతూ సుమంత్రుడి వైపు తిరిగాడు శ్రీరాముడు సుమంత్రుడి వైపు తిరిగి ఓ సుమంత్ర ఇప్పటి వరకు మమ్మల్ని రథం మీద తీసుకువచ్చావు చాలా సంతోషం ఇక నువ్వు అయోధ్యకు వెళ్ళిపో మా తండ్రి గారికి నేను పాదాభివందనం చేశానని చెప్పు ఆయన కుశలాన్ని పదే పదే నేను అడిగానని చెప్పు ఆయన జాగ్రత్తగా చూసుకోనువే మా మీద బెంగ పెట్టుకోవద్దని చెప్పు నేను గాని లక్ష్మణుడు గాని సీత గాని ఈ విధంగా వనవాసం చేయవలసి వస్తోందని ఏ మాత్రం బాధపడట్లా నేను చాలా సంతోషంగా ఉన్నా మమ్మల్ని తలుచుకుని ఆయన్ని బాధపడవద్దని చెప్పు అలాగే అంతఃపురంలో ఉన్నటువంటి మా తల్లులందరికీ కూడా నా తరపున ప్రణామాలు చెప్పు వాళ్ళ కుశలాన్ని నేను అడిగానని చెప్పు నువ్వు వెళ్ళిరా అయోధ్యకు అని చెప్పి శ్రీరాముడు చెప్పటంతో సుమంతుడు శ్రీరాముడికి నమస్కరించి రామా ఓ మహానుభావ నేను కూడా మీతో వనవాసానికి వస్తాను దయచేసి అనుమతి ఇవ్వండి నేను రథాన్ని ఎక్కి క్రూర మృగాలవి మీ దగ్గరికి రాకుండా రక్షణగా ఉంటాను మీతో పాటే వనవాసం చేస్తాను మీరు లేకుండా తిరిగి అయోధ్యకు నేను వెళ్ళలేను మీరు కాదు అంటే ఇక్కడే నా రథంతో సహా నేను అగ్ని ప్రవేశం చేసేస్తా అంతేగాని తిరిగి అయోధ్యకు వెళ్ళలేను మీరు నాతో పాటు మీతో పాటు రావటానికి నన్ను అనుమతి ఇవ్వండి అని సుమంత్రుడు గట్టిగా చెప్పటంతో శ్రీరాముడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఓ సుమంత్ర నిన్ను నేను అయోధ్యకు వెళ్ళమనటానికి వెనక ఒక కారణం ఉంది అందుకే నిన్ను వెళ్ళమని నేను చెప్తున్నాను అదేంటంటే నువ్వు కాళీ రథంతో అయోధ్యకు వెళ్తేనే నేను వనాలకు వెళ్ళినట్టుగా గుర్తు వనవాసం చేస్తున్నట్టుగా గుర్తు కైకేయి నన్ను నేను వనవాసం చేస్తున్నట్టుగా మా కైకేయి మాట నమ్ముతుంది అప్పుడే లోకాలందరికీ కూడా మా తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడు అవుతాడు కుమారుని నన్ను వనాలకి పంపిస్తానని మాట ఇచ్చాడు కదా ఆయన నిలబెట్టుకున్నవాడు అవ్వాలి అంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళి చెప్పాలి నేను వనాల్లో ఉన్నాను అని దించొచ్చాను అని కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను అని చెప్పి శ్రీరాముడు చెప్పటంతో ఇంకా చేసేదేమీ లేక నమస్కారం చేసి ఊరుకుంటాడు సుమంత్రుడు సరే గుహుడు తెచ్చినటువంటి ఈ పడవ మీద తమ సామానాన్ని గంప గుణపము ఇంకా సీతాదేవి ఆభరణాలు అవి పెట్టుకుని ఈ రామలక్ష్మణులు సీతాదేవి నావ ఎక్కారు నావని ముందుకు పోనించాడు నావికుడు నావతోలే అతను సరే ఆ గంగాదేవిని చూసి సీతాదేవి అనేక విధాలుగా ప్రార్థించింది ఈ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో సహా తిరిగి మళ్ళీ క్షేమంగా అయోధ్యకు చేరేలా చూడు తల్లి అని చెప్పి కాశీనగరాన్ని దర్శిస్తానని నీకు పూజ చేస్తానని బ్రాహ్మణులకి అన్న సంతర్పణ చేస్తానని అనేక కానుకలు దానాలు చేస్తానని ఆవిడ అనేక విధాలుగా మొక్కుకుంది సరే నావ అవతలి గట్టుకు చేరుకుంది వాళ్ళు దిగారు దిగి అరణ్యంలో ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుడి ఆ నడక కూడా ఎలా నడుస్తున్నారు ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు మధ్యలో సీత ఆ వెనక రాముడు ఈ వరుస క్రమంలో వెళ్తూ ఉన్నటువంటి వీళ్ళు కనుమరుగయ్యే వరకు కూడా రెప్ప కూడా వేయకుండా సుమంత్రుడు గుహుడు ఇద్దరూ కూడా వాళ్ళ వంక చూస్తూ నిలబడ్డారు వాళ్ళు కనుమరుగైన తర్వాత తిరిగి గుహుడు యొక్క ప్రాసాదానికి గుడి యొక్క ప్రాంతానికి వచ్చారు వాళ్ళు అప్పటి వరకు కూడా అలాగే చూస్తూ ఉన్నారు వాళ్ళు ఈ విధంగా సీతారామ లక్ష్మణులు ముందుకు నడుస్తూ వెళ్తూ ఒకనొక చెట్టు కింద ఆ పూటకి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుని ఆ పూటకి అక్కడ ఆగారు నడిచారు చాలా దూరం నడిచి ఇక సాయంకాలం సమయానికి ఒక చెట్టు కింద విశ్రాంతికి కూర్చున్నారు మర్నాడు సూర్యోదయమే నిద్ర లేచి మళ్లీ నడక సాగించారు సీతారామ లక్ష్మణులు నడక సాగించి వీళ్ళు గంగా యమున సంగమ ప్రదేశమైనటువంటి పరమ పవిత్రమైన ప్రయాగ వైపుగా నడక సాగించారు
అలా నడుచుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఆ ప్రయాగ ప్రాంతంలోని గంగా యమున సంగమ ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నటువంటి భారద్వాజ ఆశ్రమాన్ని ఆ రోజు సాయంకాల సమయం నాటికి వీళ్ళు ముగ్గురు కూడా చేరుకున్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్కారం.